हाय व्यूअर्स वेलकम टू मायरा मीडिया तेलुगुडी सत्तानु प्रपंचानिकी चाटी चेप्पिन मूवी बाहुबली बाहुबली एंतटी विजयान्नि अंदुकुंदो प्रत्येकिंचि चेप्पाला अंडि ఇక బాహుబలి మొదటి పార్ట్కైతే మామూలు వసూళ్ళు వస్తాయని అనుకున్నారు కానీ అనూహ్యంగా మరి వసూళ్ళని సాధించింది బాహుబలి మూవీ తెలుగులోని మాత్రమే కాదండి తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళం ఓవర్సీస్ ఇలా చాలా చోట్ల కూడా మంచి వసూళ్లు రాబట్టింది బాహుబలి మూవీ అయితే మంచి వసూళ్లతో పాటు బాహుబలి 2 మీద కూడా హోప్స్ పెంచేసింది బాహుబలి మొదటి పార్ట్ అయితే బాహుబలి రెండో భాగం మీద ఇన్ని హోప్స్ ఉన్నాయి కదా ఆ హోప్స్ని ఏమాత్రం తగ్గించనివ్వకుండా ప్రమోషన్ విషయం అంటే వెంటనే మూవీని తొందరగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇంత హోప్స్ ఉండడంతో మూవీని ఇంకా భారీ స్థాయిలో తెరకెక్కించి చూపించాలనుకున్నారు చిత్ర దర్శకుడితో పాటు ఆ మూవీ యూనిట్ సభ్యులు కూడా అయితే అంటే రెండో పార్ట్ అంత కేర్ఫుల్గా చూసి ప్రమోషన్లో కూడా చాలా కేర్ తీసుకొని అయితే మూవీని రిలీజ్ చేయడం జరిగింది ఇక మూవీ సాధించిన విజయం గురించి మాటల్లో చెప్పలేంది అయితే అచ్చం ఇలానే ఒక మూవీలో రిపీట్ అవుతుందండి ఇంతకీ ఈ సీన్ ఏ మూవీ గురించి చెప్తున్నాడా అనుకుంటున్నారా కేజీఎఫ్ మూవీ గురించి అవును కేజీఎఫ్ మొదటి భాగం అదే చాప్టర్ 1 అంటూ ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అది ఎంతటి విజయం అందుకుందో కూడా మనం చూసాము అయితే కన్నడ మూవీకి సంబంధించి ఎంత పెద్ద హిట్ అవుతుందనేసి వాళ్ళు కూడా అనుకోలేదేమో అది పక్క విషయం ఏంటంటే కన్నడ మూవీ వాళ్ళు 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తేనే చాలా గొప్పరా అని అనేటటువంటిది అలాంటిది ఈ మూవీ కేజీఎఫ్ మొదటి చాప్టర్ 1 ఏకంగా 250 కోట్ల రూపాయల పైనే వసూలు సాధించింది దీంతో చాప్టర్ 2 మీద చాలా హోప్స్ అన్నవి ఏర్పడ్డాయనే చెప్పుకోవాలి అయితే ఆ హోప్స్ని ఏమాత్రం అంటే వృధా చేయనివ్వకుండా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో అయితే కేజీఎఫ్ చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా ఓ ప్లాన్ అయితే చేస్తున్నారు అదేంటంటే అంటే బాలీవుడ్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే చాలా కేర్ తీసుకుంటున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి బాలీవుడ్ని టచ్ చేసే విధంగా ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు ముందు వరకు కూడా కొంతవరకే ఎంత కొంత అమౌంట్తోనే తీద్దాం అనుకున్నారంట కానీ ఎప్పుడైతే మూవీ ఎంత సక్సెస్ అయిందో బాహుబలి 2 మాదిరిగానే హిట్ కొట్టాలని వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు ముందు దాకా ఒక మాట బాహుబలి 2 రిలీజ్ అయ్యాక ఒక మాట అన్నది అయితే ముందు జరిగింది ఇప్పుడు కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ అవ్వకముందు ఒక లెక్క 2 రిలీజ్ అయ్యాక ఇంకో లెక్క అనేసి అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయండి అయితే బాలీవుడ్ని టచ్ చేయాలని చెప్పి బాలీవుడ్ అంటే ప్రముఖ సీనియర్ యాక్టర్ దాంట్లో మరి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ను కేజీఎఫ్ చాప్టర్ 2లో విలన్గా చూపించాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారట మంచి ఆలోచన అనుకుంటున్నారు అది మాత్రమే కాదు ఇంకొంతమంది బాలీవుడ్ యాక్టర్లు కూడా కేజీఎఫ్ చాప్టర్ 2లో చూపించే ఆలోచన అయితే ఉందంట మరి చూడాలి మరి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఏ రేంజ్లో హిట్ అవుతుందో బాహుబలి 2 మాదిరిగానే కేజీఎఫ్ 2 కూడా హిట్ అవుతుందా లేదంటే బాహుబలిని మించే విధంగా హిట్ అవుతుందా చూడాలి మరి మీరేమనుకుంటున్నారు బాహుబలిని దాటేస్తుందా లేదా మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసేయండి ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ను కూడా ప్రెస్ చేసేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్ Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.